విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గ పరిధిలో బీజేపీ ఎంపీ జీబీఎల్ నరసింహారావు పర్యటించారు. ఈ సందర్భంగా జీబీఎల్ మాట్లాడుతూ 3,50,000 మంది కార్మికులు వారి కుటుంబాల భవితవ్యాన్ని కాపాడే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం మందకొడిగా సాగుతుందన్న విషయాన్ని తెలుసుకొని ఈ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగిందని అన్నారు. 350 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నామని దీంట్లో కొన్ని అవకతవకలు ఉన్నా నిర్మాణం లేట్ అయినప్పటికీ వచ్చే 3 నెలల్లోపు ఈ నిర్మాణం పూర్తవడానికి ఆదేశించామని అన్నారు. ఐఏఎస్ ఆఫీసర్ సమీర్ శర్మతో మాట్లాడి పని వేగవంతంగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రవీంద్ర, మేడపాటి గాజువాక ఇన్ఛార్జ్ కరణం రెడ్డి నరసింగారావు మరియు బీజేపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. Total 400 credit in this main office. This is a mortgage. This is 5 floor, 6 floor, 7 floor. Yes. Okay. Ground plus 5, it's total 6 yes, floor. Yes. And sir, this is where we are sent. Canteen will come up here, and here sir, there is a service block or on the HVAC machine. Sir, the total entrance is this side.